వెల్కమ్ టు అవర్ వాయిస్ నవత రాజకీయం అంటే ఏంటి అంటే ఒక రణరంగం ఒకరినొకరు దూషించుకోవడం కొందరిని మెప్పు పొందుతూ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి మరికొందరి మనోభావాలు దెబ్బతీయడం ఇది కర్ణాటక రాజకీయాల్లో కనిపిస్తున్న పరిస్థితి కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే అయితే కర్ణాటకలో సనాతన ధర్మం మీద జరుగుతున్న అనేక దాడుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ఇంత దిగజారడం అవసరమా ఇంత దిగజారి ఏం సాధించాలనుకుంటుంది అని సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది నిజంగా వార్త చదివిన తర్వాత అంతే కావచ్చు అనిపించింది పండగలకు సెలవులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయా ధర్మాలకు ఆయా మతాలకు సంబంధించి ఆయా రోజులు ప్రాముఖ్యతలు ఉంటాయి కాబట్టి ఇంట్లో పూజా కార్యక్రమాలు అవన్నీ పిల్లలు నేర్చుకోవాలి కాబట్టి ఇచ్చామంటే ఒక అర్థం ఇక రామ్లల్ల విగ్రహ ప్రతిష్ట రోజు కర్ణాటక ప్రభుత్వానికి అసలు ఒక పండగ వాతావరణమే కనబడలేదు లేకపోతే అంతమంది మనోభావాలు దెబ్బతింటాయని కనబడలేదు లేకపోతే ఆంజనేయ స్వామి జెండా ఎగరేస్తే కూడా వీళ్ళకి చూసి కళ్ళు ఓర్చుకోలేకపోయినా అవి తీసేసిండ్రు ఇక్కడ ఇది అంతా మనకు తెలుసు అంటే ఒకరిని సంతుష్టపరచడం కోసం ధర్మం మీద దాడి చేయడంలో కర్ణాటకలో ఏం జరుగుతుందో తెలిస్తే ఇప్పుడు డైరెక్ట్గా అవు బాయ్ మేము ఇంతే చేస్తాం మత రాజకీయాల కోసం మీరు ఏం చేస్తారు అనే స్థాయికి దిగజారిపోయింది ఎందుకు మాట్లాడుతున్నానంటే కర్ణాటకలో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చింది కర్ణాటకలో టెన్త్ క్లాస్ ఎన్నికల షెడ్యూల్లో మధ్యలో పండగ వచ్చింది అనుకో ఏదైనా మనం ఏం చేస్తాం ఆ పండగ రోజు సెలవు ఇచ్చేసి మిగతా అన్ని కంటిన్యూగా పెడతాం కానీ ఇక్కడ ఒక వర్గం ఓటు కోసం ఒక వర్గం మెప్పు కోసం మరి ఎంత దిగజారింది తెలుసా ప్రతిరోజు పరీక్ష ఉదయం పూట శుక్రవారం మాత్రం పరీక్ష రెండు గంటల తర్వాత కారణం ఏంటో తెలుసా శుక్రవారం రోజు ముస్లిమ్స్ నమాజ్ చేసుకొని పరీక్షకు హాజరవ్వాలి కాబట్టి వాళ్ళ మనోభావాలకు విలువిస్తూ పరీక్షను మధ్యాహ్నం పూట నిర్వహిస్తోందట ఎంత గలీజుగుంది కదా ఎంత అంటే అంత గలీజుగుంది మరి ఇంత దిగజారాలా వాళ్ళని సంతృప్తిపరచడానికి ఏ ప్రాతిపదికన అసలు విద్యా వ్యవస్థల్లో మత మౌధ్యాన్ని దూర్చకూడదు వాళ్ళ మైండ్లోకి అని చెప్తుంటే అరే చూసినావా మేము ముస్లిమ్స్ కాబట్టి మా కోసం గవర్నమెంట్ ఎట్లా చేసిందో చూసింద్రా మధ్యాహ్నం పెట్టింది మా ఎగ్జామ్ మా కోసం అట్లే దిగిరావాలి అనుకోవాలనా ఓహో ఎవ్వరికీ లేని ప్రాముఖ్యత కర్ణాటకలో ముస్లింస్కి మాత్రమే ఉంది అని పిల్లలు చర్చించుకోవడానిక వీళ్ళు హిజాబ్కి మద్దతు ఇచ్చిన రోజే వీళ్ళు ఏంటో తెలిసిపోయినా అది అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళకి పట్టం కట్టింది కదా అని రాబోయే లోక్సభ ఎన్నికల్లో పట్టం కట్టించుకోవడం కోసం కర్ణాటకలో కాంగ్రెస్ ఇంతకు ఇంత ఘోరాతి ఘోరమైన నిర్ణయాలు తీసుకోవడం అసలు సమంజసమేనా ఇక దీనికి అడ్డు అదుపు అడ్డుకట్ట వేసే వాళ్ళు అసలు ఎవ్వరు లేరా ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో ఏమనాలి పైన ఉన్న నాయకులు దీని గురించి స్పందించకపోవడాన్ని ఏమనాలి అసలు కర్ణాటక గవర్నమెంట్ చేస్తున్న విధి విధానాలపై మీ అభిప్రాయం ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి